నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు పట్టణం నందు గణేష్ చౌక్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక మరియు సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. ఈ సందర్భంగా ఆయన నిడదవోలు పాటిమీద గణేష్ చౌక్ నందు జనసేన జెండా స్తూపం ప్రారంభోత్సవం చేశారు. పేదలకు మరియు దివ్యాంగులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్, చెన్నారపు రాజా, బాలు నాగరాజు, అడ్డాల సాయి లక్ష్మణ్, గొల్లపూడి రాజేష్, వీరబాబు, జనసైనికులు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంపూర్ణంగా నాయకత్వం వహించినటువంటి పట్టణ అధ్యక్షులు, అదేవిధంగా ముఖ్యంగా ఆర్థిక సహకారం అందించినటువంటి శివగారు, చిప్పాడ శివగారు, అదేవిధంగా దీన్ని ఇంత అందంగా తయారు చేసినటువంటి మిత్రులు సూరిబాబు గారు, ప్రసాద్ గారు, నాగేంద్ర గారు, వారి ముగ్గురికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ వారు చేసినటువంటి కార్యక్రమం ఇవాళ ఈ దారి వెంట వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ యొక్క ఆశయాలు, సిద్ధాంతాలు అర్థమవుతాయి. దాంతో పాటు పేదవాళ్ళకి రక్షణగా జనసేన పార్టీ ఉంటుందని, వాళ్ళ ఉదయం లేచిన వెంటనే వాళ్ళకి కావలసినటువంటి ఈ గాజు గ్లాసులనే తాగే విధంగా గుర్తు కనపడే విధంగా, దాంతో పాటు శ్రమశక్తికి నిలువెత్తు నిదర్శనమైనటువంటి పిడికిలు బిగించినటువంటి కార్మిక శక్తి కూడా ఇక్కడ గుర్తు లభించే విధంగా ఉందని, ఈ జెండాను చూసిన ప్రతి ఒక్కరూ కూడా సమాజ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలనేటువంటి ఆలోచన కలిగే విధంగా ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్క జన సైనికుడికి, వీరమహిళకి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు. ఆ సందర్భంగా వారం రోజుల క్రితమే శ్రీ నాదొడ్ల మనోహర్ గారు, అదేవిధంగా కొణిదెల నాగబాబు గారు మాకు దిశారు.